వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బస్టాండ్ సమీపాన గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి భవనంలో విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్ నుండి పీజీ వరకు చదువుకునే పేద వైశ్య విద్యార్థులకు ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పించేందుకు కౌన్సిలింగ్ నిర్వహించారు. బీటెక్ చదువుతున్న వెంకట అవినాష్ 92%, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న హర్షవర్ధన్ 10 పాయింట్లు సాధించినందువల్ల వీరిద్దరికీ ప్రోత్సాహంగా నగదును మున్సిపల్ చైర్మన్ పెండేరు వెంకట్రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గా వెంకట్రావు మొదటి సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వైసీ విద్యానిధి కమిటీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బత్సు సాంబశివరావు, వెల్లంపల్లి సత్యనారాయణమూర్తి, కొల్లివర శ్రీనివాసరావు, పెండేల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు ఉండే విధంగా వారిని చెప్పాల్సిన కోరుకుంటూ, మరి ఈ హాస్టల్లో మంచి భోజనం పెడతారు, మేము కూడా ఇంకా ఈ కింద పండుకోకుండా వాళ్ళకి రైల్వే బర్తుల మాదిరి ఏమైనా చేయించేసి ఒకదానిపైన ఒకటి ఉంటే పరుపులు ఇచ్చి పడుకోవడానికి, ఎప్పుడు చదువుకుంటేనే మరి కాసేపు విశ్రాంతి తీసుకోవాలంటే పండుకొని నిద్రపోవడానికి కూడా కింద చాపల మీద పండుకునే దానికి ఇబ్బంది పడతారు. కాబట్టి అది కూడా కమిటీ వారికి సూచన చేస్తున్నాను. అవన్నీ కూడా ఎన్ని కావాలో అవన్నీ కూడా మనం తెప్పించి పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా నేను కోరుతూ ఈ కమిటీకి. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినందువల్లే ప్రజలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ అన్నావతిని శివకుమార్ చెప్పారు. ప్రగడకోటయ్య నగర్లోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పెద్ద సంఖ్యలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీలో చేరారు. వీరిని శివకుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారని తెలిసి ప్రజలు విసిగి వేసారి పార్టీ మారుతున్నారని చెప్పారు. ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు అన్నాబత్తుని. అందుకే వైఎస్ఆర్ పార్టీ వస్తేనే పేదల సంక్షేమం జరుగుతుందని నమ్ముతున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ వస్తే తప్పక ఈరోజు పేదల యొక్క జీవన ప్రమాణాలు పెరగవని ఈరోజు పెద్దల బాలాజీ గారు, గాంధీ గారు, అలాగే మోహన్ బాబు గారు, పెద్ద క్రాంతి వీళ్ళందరి నాయకత్వంలో వార్డు మెంబర్సు అందరూ కలిపి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా ఆహ్వానిస్తూ, తప్పకుండా భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ 100కి 100% న్యాయం చేసే విధంలో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను నమ్మి ఈరోజు పార్టీలో చేరిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పకుండా అండగా ఉండటమే కాకుండా రాబోయే రోజుల్లో వీళ్ళ జీవన ప్రమాణాలను పెంచే విధంగా ముందుంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. తాను ప్రగడకోటయ్య నగర్లో పర్యటిస్తుంటే ప్రజలు వారి సమస్యలు చెప్పి కంటి వెంట నీరు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. పెద్ద సంఖ్యలో యువకులు పార్టీలో చేరగా కార్యక్రమానికి నాగమూతి శివనాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శెట్టి శ్రీనివాసరావు, జొన్నాదుల గాంధీ, మదన్మోహన్, అడుసుమల్లి శ్రీనివాసరావు, బూరెల దుర్గ, సయ్య షబ్బీర్, గుర్రం గాంధీ, పెరికెల కాంతారావు, దుబాయ్ బాబు, ఏలూరు శేషగిరి, కటారి హరీష్ తదితరులు తొలుత వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి మోటార్ బైక్పై ర్యాలీగా శివకుమార్ను ప్రగడకోటయ్య నగర్కు తోడ్కొని వెళ్లారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసరి శంకర్రావు జన్మదినోత్సవ వేడుకలను చెంచుపేటలోని పరుచూరి వీరప్రసాద్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విచ్చేయగా భారీ కేకును శంకర్రావు కట్ చేశారు. ఈ సందర్భంగా కేసరి శంకర్రావుకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పూలమాలలు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గణపతి సుబ్బయ్య, చేపూరు సాంబశివరావు, బడుగు రామ్మూర్తి, కొండేటి నాగేశ్వరరావు, కంచర్ల చెన్నకేశ్వరరావు, వెంకట పాపారావు, శ్రీనివాసరావు, మేడిపెన్న గంగాయాదవ్, కుర్రా శ్రీను, ఎం నరేంద్రకుమార్, ఎం సత్యనారాయణ, నాగలింగం, మోర నాగబాబు, వల్లగంటి రాజు, మైనేని రత్నప్రసాద్, పావులూరి హనుమంతరావు, పలువురు బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శివాజీ గారు, బీసీ సంక్షేమ సంఘం తెనాలి టౌన్ ప్రెసిడెంట్ శ్రీ మెడిపల్ల గంగాధర్ గారు, మరి డెల్టా టైగర్ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి కేసవ సంఘాల తరపు నుంచి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఎంతో పూర్తవుతుంది. న్యాయం జరగాలి, జరిగే అంశాలు కూడా స్పష్టత కూడిన అడుగులు ఈ సమాజంలో పడాలి. నీ నేతృత్వంలో చరిత్రలో నీ పేరు ఎప్పుడు కూడా ఈ సమాజంలో చెక్కు చెదరకుండా ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళు నీ మిత్రుడిగా నేను ఒకడిని అని చెప్పి అలాంటి మిత్రుడి యొక్క జన్మదిన సంబరాల్ని మరొక మిత్రుడు నల్లయ్య గారి ఆవరణలో జరుపుకోవడం అనేది ఇంకొక అన్నగారైనటువంటి రత్నప్రసాద్ గారి నేతృత్వంలో నిండుగా ఈ పండుగ జరుపుకోవడం అనేది ఒక రకంగా గర్వంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అనంతరం రావి సూర్యకిరణ్ తేజ్ ఆధ్వర్యంలో రాష్ట బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు జన్మదిన వేడుకల సందర్భంగా కేకును కట్ చేశారు. శాసనసభ్యులు ఆలపాటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రావి రామ్మోహన్, జాస్తి సరళ, రావి సుబ్బారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా వివిధ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఈరోజు నా యొక్క జన్మదిన శుభాకాంక్షల్ని మరి వారందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతటి మహాదృష్టం మరి నేను భగవంతుడు నాకు పూర్వజన్మలో నా తల్లిని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ మరి ఈ రకంగా ఈ రోజున మరి ఇంతవాడి అంతవాడి అయినట్టు మరి రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని గుర్తింపు తెచ్చుకునే వ్యక్తిగా ఆ భగవంతుడు నాకు ఆశీస్సులు ఇవ్వటం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా మరి సర్దార్ గౌతలచ్చర్ గారు, ఎన్జి రంగ గారి యొక్క ఆశయాలతో ముందుకొచ్చేటువంటి వ్యక్తులని దుగ్గిరాల మండలం మోరంపూడి కాంటినెంటల్ కాఫీ పొడి ఫ్యాక్టరీ సమీపంలో బంకింగ్హామ్ కెనాల్లో తెల్లవారుజామున 10 టైర్ల లారీ పడిపోయింది. అయితే ఎవరికి ప్రమాదం జరగలేదు. పడిపోయిన సిమెంట్ లారీని బయటకు తీసేందుకు 2 క్రేన్లు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాయి. తెనాలి విజయవాడ రోడ్డుపైన ట్రాఫిక్ కిలోమీటర్ల మేరకు నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. బస్సుల్లో కార్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గంటల కొద్దీ ఆలస్యంగా వెళ్లారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.